హలో అండి, అస్సలాం వలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఊరు నుంచి వచ్చిన తర్వాత అయితే మంచిగా నెల్లూరులో వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయండి. నేనైతే ఎవ్రీ సీజన్ బాగా ప్రతి సీజన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇక్కడ అంతా ఇవి నా హౌస్ ప్లాంట్స్. ఇంతకు ముందైతే టెర్రస్ గార్డెన్ ఉండేది, అవి 1 ఇయర్ నుంచి తీసేసాను. చాలా కష్టంగా ఉంది మెయింటైన్ చేయడం. ఇవైతే దీనికి కొంచెం మెయింటెనెన్స్ అంతా తక్కువ, అందుకని చెప్పి ఇవి మా పాప పెంచుతుంది. అండ్ ఇక్కడంతా నేను ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఉంటుంది కదా మొత్తం పని, ఇంకా డ్రై లీవ్స్ అని వర్షం పడిన తర్వాత కూడా అన్నీ ఎక్కువ ఎండు ఆకులు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవంతా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. అలాగే ఇక్కడ కొన్ని మనీ ప్లాంట్ కటింగ్స్ అయితే చేస్తున్నానండి. అండ్ ఎక్కువ పెరిగిపోయినాయి, అవన్నీ కట్ చేసి ఇంకా అది వేస్ట్ చేయకుండా కిచెన్ని కొంచెం డెకరేట్ చేద్దాం ఫ్రెష్ ప్లాంట్స్తో, లైవ్ ప్లాంట్స్తో అని చెప్పి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇంట్లో వచ్చేసి కొన్ని కొత్త వేజెస్, అలాగే ఇలా డెకరేటివ్ బాటిల్స్ ఉన్నాయి, అవి ఎప్పటి నుంచో యూస్ చేయట్లేదు. సరే ఇలాగైనా చేద్దామని చెప్పి ఈరోజు అవి చేస్తున్నాను. ఇది ఒక డెకరేటివ్ బాటిల్. అండ్ అలాగే దీన్ని చిన్న ప్లాంట్స్ ఇలా మనీ ప్లాంట్స్తో పెట్టి మన కిచెన్ని డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా బాటిల్స్ అనే కాదు, ఏమైనా గ్లాస్ ఉన్నా కానీ మీరు ఇంట్లో యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. కిచెన్లో మెయిన్గా మనం ఎక్కువ ఉండే ప్లేస్ కాబట్టి దాన్ని మంచిగా డెకరేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇది ఒక వాటరింగ్ క్యాన్ షేప్లో ఉంది కదా, ఇది సిరామిక్ది. అండ్ ఇది తీసుకొని కూడా నేను ఆల్మోస్ట్ 6 మంత్స్ అయింది. ఇది ఎప్పుడు వేజ్ ఇది యాక్చువల్గా. ఇందులో ప్లాంట్స్ అయితేనే బాగుంటాయని చెప్పి ఇలా లైవ్ ప్లాంట్స్ పెడుతున్నాను. అండ్ ఇది కిచెన్లో పెడితే చాలా అందంగా ఉన్నింది. అండ్ అలాగే ఇలా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే బంచ్ లాగా చేసి దాన్ని ఒక తాడుతో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ కట్ చేసి ఇలా బంచ్ లాగా పెడితే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడైతే నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. మా చిన్నమ్మాయి అడిగింది, తను అసలు యాక్చువల్లీ అంటే స్వీట్స్ అవన్నీ ఏం తినదు ఎక్కువగా, ఏంటో తను ఈరోజు అడిగింది. అందుకని చెప్పి తన కోసం అని క్యారెట్ హల్వా చేస్తున్నాను. ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి, ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను ఈరోజు. చాలా క్విక్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్వీట్ షాప్స్లో కంటే కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఒక 1/2 కేజీ క్యారెట్స్ తీసుకున్నాను. దాన్ని మంచిగా పీల్ చేసి గ్రేట్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసిన క్యారెట్స్ని మంచిగా వాష్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను నా ప్రీతి మిక్సీ ఉంది అండ్ దాంట్లో గ్రేట్ చేస్తున్నాను. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. లేకుంటే ఆ తురిమే పని పెట్టుకుంటే ఇంకా నా చేతులు కూడా తురుముకోవాలి. నేను ప్రతిసారి అలాగే చేస్తాను. ఇది ఉంది కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంది. ఇప్పుడు లైఫ్ చాలా సింపుల్ ఈజీ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం అలాగే జీడిపప్పు ఇలా కట్ చేసి వేసుకోండి. ఆ క్వాంటిటీ అయితే మీ ఇష్టం, ఎంత వేసినా బాగానే ఉంటుంది. అండ్ వీటిని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి. అండ్ ఇప్పుడు అదే కుక్కర్లో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. క్యారెట్ అంతా మంచిగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఇలా సాటే చేసుకోవాలి.
ఇలా సాటే చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి. దీన్ని మంచిగా ఇంకోసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కాచిన పాలని ఒక 300 to 350 ml వరకు వేసుకోవాలి, ఎక్కువ కూడా అవసరం లేదు. పాలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేయండి. కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ప్రెషర్ అంతా బయటికి పోయే వరకు వెయిట్ చేసిన తర్వాతే కుక్కర్ మూత అనేది తీయాలి. ఇప్పుడు ఇది మంచిగా ఉడికిపోయిందండి. దీన్ని మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక కప్పు చక్కెర వేసుకోండి. అంటే ఆల్మోస్ట్ 180 to 200 grams వరకు చక్కెర పడుతుంది. చక్కెర వేసిన తర్వాత ఒక 4 to 5 యాలకులు తీసుకొని మంచిగా దంచి వేసుకోండి. మీ దగ్గర పౌడర్ ఉంటే ఒక హాఫ్ టీ స్పూన్ పౌడర్ వేసుకోండి, కార్డమమ్ పౌడర్. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఒక 100 grams 100 gramsల వరకు కండెన్స్ మిల్క్ లేదా పచ్చికోవా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసి అంతా మిశ్రమం అంతా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి, హై ఫ్లేమ్ మీదే. ఇప్పుడు చూసారా, ఇదంతా మంచిగా దగ్గరకు వచ్చేసింది. అండ్ కన్సిస్టెన్సీ కూడా ఇలాగే ఉండాలి. చూడటానికి చాలా బాగుంది కదా, క్రీమీ టెక్స్చర్తో. అండ్ ఇప్పుడు 1 tablespoon వరకు ఘీ వేసుకోండి, ఇది ఆప్షనల్. ఘీ వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని మంచిగా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి, ఒక 20 seconds పాటు చాలు. ఆ తర్వాత ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసే ముందు నేను నట్స్ వేస్తాను. మామూలుగా అయితే ఇక్కడ మీరు నట్స్ వేసేయచ్చు, నట్స్ వేసి మంచిగా కలుపుకోవచ్చు. నేనైతే సర్వ్ చేసే ముందే వేస్తాను, కొంచెం క్రంచీగా బాగుంటాయి తినేటప్పుడు, సాఫ్ట్ అయిపోతాయి కదా లేకుంటే వేడి మీద వేస్తే. సో అందుకనే నేను ఇప్పుడు తినే ముందు దాని మీద అంతా వేసి తింటాము. ఇవి కొంచెం మాడిపోయాయి చూడండి, యాక్చువల్లీ నేను కాల్లో ఉన్నాను, అది మాట్లాడుతూ చేసేసరికి అవి కొంచెం మాడిపోయాయి. టేస్ట్ అయితే సూపర్ యమ్మీ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి కొన్ని జ్యువెలరీ ఆర్గనైజర్స్ తెప్పించాను రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ కోసం. వచ్చేసి ఉంగరాలు పెట్టుకోవడానికి బాక్సెస్ అండి, చిన్నగా క్యూట్గా చాలా బాగున్నాయి అండ్ చాలా హ్యాండీగా ఉన్నాయి. అండ్ ఒక్క లైన్లో అయితే 4 rings పడుతున్నాయి. యాక్చువల్గా అయితే నేను రింగ్స్ అని ఒక చిన్న బాక్స్లో వేసి పెడతాను, అవి వేసుకోవాలన్నా అవి ఒక్కొక్కసారి పోతున్నాయి కూడా. అండ్ సో ఆ ప్రాబ్లం లేకుండా ఇలా పెట్టుకుంటే అన్నీ కనిపిస్తాయి కదా మనకు, తీసి ఈజీగా వేసుకోవడానికి కూడా, మళ్ళీ దాన్ని స్టోర్ చేసి పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంది. చిన్నగా ఉంది, మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళాలన్నా కానీ మన హ్యాండ్ బ్యాగ్స్లో అంతా ఈజీగా పడుతుంది. అండ్ ఇది వచ్చేసి సపరేట్గా చిన్న చిన్న బాక్సెస్, ఇయర్ రింగ్స్ కానివ్వండి, చిన్న నోస్ పీసెస్ కానివ్వండి, స్టడ్స్ ఉంటాయి కదా మెయిన్గా, ఆ స్టడ్స్ వేసుకోవడానికి. అండ్ ఈవెన్ మనం ఎక్కడ ట్రావెల్ చేసినప్పుడు చిన్న చిన్నవి మన హ్యాండ్ బ్యాగ్లో ఈజీగా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అందుకని చెప్పేసి ఇవి అమెజాన్లో చూసి ఆర్డర్ పెట్టాను. అండ్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా. ప్రైస్ వచ్చేసరికి ఈ ప్లాస్టిక్ బాక్స్ 180 yenతో పడింది, అండ్ ఆ 2 boxes కలిపి 250 rupees పడింది. ప్రైస్ కూడా ఏం ఎక్కువ లేదు. మీకు కావాలంటే మీరు అమెజాన్లో సెర్చ్ చేసి తీసుకోండి, కావాలంటే మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదండి. చూడటానికి చాలా బాగుంది కూడా, అండ్ చిన్న చిన్నవి ఏమైనా పెట్టుకున్నా ఇక్కడ కూడా పోకుండా ఉంటాయి. సో అంతే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.